సాధారణంగా మనం సినిమాల్లో రాత్రికి రాత్రే ఒక పేదవాడు కోటేశ్వరుడు అవడం చూస్తూ ఉంటాం. నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు. అలా అయితే నిజంగా ఆ సంతోషాన్ని వర్ణించలేం. ఆంధ్రప్రదేశ్లో ఒక గొర్రెల కాపరి విషయంలో అలాంటిదే జరగబోతుందా? కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన రమేష్ గొర్రెల కాపరిగా చాలా కాలం నుంచి చేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా మేత గొర్రెలను తోలుకెళ్ళి మధ్యలో దాహం వేసి నీళ్లు తాగాలనుకున్నాడు. స్థానికంగా ఉన్న గోదావరి తీరానికి వెళ్ళాడు. అయితే అక్కడ నీళ్లు తాగుతుండగా గోదావరి వల్లు మెరమిట్లు గొలిపేలా మెరుస్తూ ఒక తెల్లటి రాయి అతడికి కంటపడింది. రాయి మధ్యలో వజ్రాలు పొదిగినట్లు మెరుస్తూ ఉండడంతో దాన్ని బయటికి తీసి చాలా ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే స్థానికులకు దాన్ని చూపించాడు. అయితే అది వజ్రాలని అందరూ చెప్పారు. దీంతో ప్రస్తుతం ఆ రాయిని ఇంట్లో భద్రపరిచాడు. స్థానిక ఆర్కియాలజీ అధికారులు వచ్చి దాన్ని నిర్ధారిస్తే రాత్రికి రాత్రే అతడి అదృష్టం మారినట్టే, కోట్లు వచ్చినట్టే.